సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని వడిసి మండలం తంగేడుకుంట పంచాయతీలో మద్దకావరపల్లిలో 60 కుటుంబాలు జనసేన పార్టీలో పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త పత్తి చంద్రశేఖర్ సమక్షంలో వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో వైసీపీ 6వ వార్డు మెంబర్ లక్ష్మీపతి మరియు రామ్మోహన్, మద్దాక బాలచందర్, మద్దాక అశోక్, ధనుంజయ్, పవన్, మురళి, అనిల్, పవన్ కళ్యాణ్, తరుణ్ కుమార్, విష్ణువర్ధన్ తేజ్, భానుచందర్, నవీన్ కుమార్, రామ్మోహన్, కిరణ్ కుమార్, రంజిత్ శ్రీనివాస్, భానుప్రకాష్ పలువురు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ మండల అధ్యక్షులు మేకల ఈశ్వర్, కొత్త చెరువు మండల అధ్యక్షులు పూల శివప్రసాద్, మండల నాయకులు కొండబోయిన సతీష్, ఆర్ట్ శ్రీనివాస్, సీసీటీవీ శంకర్, తలసాని దివాకర్ రెడ్డి, ధనుంజయ్, ఉపేంద్ర, చంద్ర, రియాజ్, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పుట్టపర్తి నియోజకవర్గం ఓడీసీ మండలంలో తంగేడుకుంట పంచాయతీలో మద్దకవారపల్లిలో జనసేన పార్టీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి, ఆయన భావజాలం చూసి, ఆయన చేస్తుండే మంచి పనులు నచ్చి, రాష్ట్రంలో ఈరోజు ఏ విధంగా అయితే రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నాడో మా బాస్ డైనమిజం ని చూసి ఈరోజు ఇంతమంది యువత, పెద్దలు, లాస్ట్ లో ముసలివారు కూడా జనసేన పార్టీకి ఆకర్షితులై దాదాపుగా మద్దకవారపల్లి పంచాయతీలో, తంగేడుకుంట పంచాయతీలో, మద్దకవారపల్లి గ్రామంలో 60 కుటుంబాలు ఈరోజు జనసేన పార్టీలో చేరడం జరిగింది. మీరు చూస్తున్నారు, దాంట్లో కొంతమంది వార్డు మెంబర్లు కూడా ఉన్నారు. దాదాపు 3 వార్డు మెంబర్లు కూడా ఈరోజు జనసేన పార్టీలో చేరారు. ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ కలయిక ఏదైతే ఉందో, ఈ కలయిక స్టార్ట్ అయిన రోజు నుంచి రాష్ట్రంలో వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి శక్తి, చంద్రబాబు నాయుడు గారి యుక్తి రెండూ కలిస్తే మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నుంచి ఈ రాష్ట్రానికి విముక్తి సాధించాలి. ఆంధ్రప్రదేశ్ కి అతన్ని తరిమేసి మనం ఈ కంబైన్డ్ ప్రభుత్వాన్ని, మనం కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ లో పెట్టుకుని సుస్థిర పరిపాలన తెచ్చుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తును కావచ్చు, మన పుట్టపర్తి భవిష్యత్తును కావచ్చు, మన బండల భవిష్యత్తును కావచ్చు, అలాగే మన గ్రామాలు కావచ్చు, మన యూత్ కావచ్చు, వీళ్ళ భవిష్యత్తు అంతా బాగుపడాలి అంటే ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనే ఉద్దేశంతోనే ఈరోజు ఇంతమంది యువత జాయిన్ అయ్యారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ జనసేన పార్టీ తరఫున, పత్తి చంద్రశేఖర్ నియోజకవర్గ సమన్వయకర్త తరఫున నేను వాళ్ళందరినీ పార్టీలోకి స్వాగతిస్తున్నాను. వాళ్ళందరికీ అండదండగా ఉంటూ పార్టీలో వీళ్ళందరికీ సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇస్తున్నా. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ సేవకునిగా మీ పత్తి చంద్రశేఖర్ ఎప్పుడు అందుబాటులో ఉంటాడు పుట్టపర్తి నియోజకవర్గంలో అని వాళ్ళకి చెప్పడం జరిగినది. అలాగే ఈ యువతంతా కూడా ఈ రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఇంకా 21 రోజులుంది, గట్టిగా కృషి చేసి ఇక్కడ ఎవరైతే ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధురారెడ్డి గారు ఉన్నారో ఆమె గెలుపుకి ఖచ్చితంగా మేమంతా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేమంతా క్రమశిక్షణతో నడుచుకుంటాం. ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్ర మా మండలాధ్యక్షుడు మేకల ఈశ్వర్ది. అలాగే ఈ ఊరి గ్రామ పెద్దలు కూడా, నిజంగంటే నేను పవన్ కళ్యాణ్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్ఫూర్తిగా తీసుకుని ఈ పంచాయతీలు ఉండే మిగతా గ్రామాలు కూడా జనసేనలోకి వచ్చి ఈ రాబోయే ఎలక్షన్స్ లో ముక్కుమ్మడిగా దాడి చేసి ఈ వైకాపా ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రం విడిచిపోయే విధంగా పోరాడదాం. మన ప్రభుత్వాన్ని స్థాపించుకుందాం, మన కలలు నెరవేర్చుకుందాం, మన ఊరిని బాగుపరచుకుందాం. సేవ్ పుట్టపర్తి అనే నినాదంతో ముందరికెళ్దాం. మన పుట్టపర్తిని భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పటంలో పుట్టపర్తి అనే పేరు ఉండేది ఆల్రెడీ బాబా గారి దయ వల్ల ఉంది. దాన్ని ఇంకొంచెం విధంగా ఒక ప్రపంచ పర్యాటక కేంద్రంగా పుట్టపర్తి విరజిల్లాలని ఆశిస్తూ, ఇంతమంది జనసైనికులు ఇంతమంది మాకు సపోర్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సంతోషిస్తున్నాను. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.